ఆడపడుచులకు ఎమ్మెల్యే బొల్ల పండుగ కానుక చేత వరికపూడిసెల సాధనకై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా. వినికొండ నియోజకవర్గంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అన్నగా చిరు కానుక అందిస్తున్నామని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. జరణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పండుగ కానుకను అందించడమే ప్రధాన ఉద్దేశం అని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు. న్యూజెండ్ల మండలం టి అన్నవరం, తెల్లపాడు, కమ్మంపాడు, పమిడిపాడు, కొత్త పామిడిపాడు, అల్లిబాయిపాలెం గ్రామాలలో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మరాయుడు మాట్లాడుతూ, సంవత్సరంలో తొలి పండుగ, పెద్ద పండుగ అయినా సంక్రాంతి పండుగ సందర్భంగా వినికొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తాను అన్నగా భావించి పండుగ కానుకగా చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పండుగ అందరూ ఎంత సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారని, రైతులందరికీ ఈ పండుగ ప్రధానమైందని అన్నారు. ఆ భగవంతుడి చల్లని దీవులను మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. వరికపూడిసెల సాధనకై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జనసేన సమన్వయకర్త కుంజడు నాగశ్రీన్ రాయల్, నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ తదితరులు పాల్గొన్నారు. వరికపూడిసెల నిర్మాణానికి ఉత్తిత్తి శంకుస్థాపన చేసి పల్నాడు ప్రాంత ప్రజలను సీఎం జగన్ రెడ్డి మోసం చేశారని, వెంటనే విధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో రైతులు వేలాదిగా తరలివచ్చి నర్సరావుపేట పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మొదట టీడీపీ పార్లమెంట్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా మల్లం సెంటర్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వద్ద నుండి కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ర్యాలీలో జనసేన, టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తదితర రాజకీయ పార్టీలతో పాటు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమిటీ సంఘాలు, అలాగే అఖిల పక్షాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, అఖిల పక్షాల తరఫున అన్ని జనసేన, టీడీపీ, సిపిఐ, సిపిఎం, అలాగే వరికపుడిసెల ప్రాజెక్టు సాధన కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటే, పోలీసులు అన్యాయంగా రైతుల మీద లాఠీ ఛార్జీ చేయటం చాలా దుర్మార్గం. ప్రెజెంటేషన్ ఇచ్చి రైతాంగం యొక్క సమస్యలు చెప్పడానికి వస్తే ఈరోజు దారుణంగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇది రాక్షస ప్రభుత్వానికి ఒక నిదర్శన. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన రైతుల మీద అతి కిరాతకంగా ఈరోజు ప్రభుత్వం డైరెక్షన్ తోటే ఈరోజు పోలీసులు ఈరోజు తీవ్రంగా లాఠీ ఛార్జ్ చేశారు ఈరోజు రైతాంగం మీద. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు ప్రభుత్వం వల్ల ఆత్మహత్యలు పెరిగిపోయిన రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేదు. ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో ఉంది ఈ రాష్ట్రం. సిగ్గుపడాలా ఈ ప్రభుత్వం? రైతులకు మీరు ఏం చేస్తారని నేను అడుగుతున్నా. వరికపుడిసెల ప్రాజెక్టు మీరు శంకుస్థాపన చేసి, శంకుస్థాపన పేరుతో మీరు ఎన్నికల సమయాన రైతాంగాన్ని మరోసారి మోసం చేస్తున్నారు. 75 రోజులైంది శంకుస్థాపన చేసి, ఎందుకని ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు? 75 రోజులైంది ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసి, 5 సంవత్సరాల నుండి కాలయాపన చేసింది కాక 75 రోజులైన శంకుస్థాపన, ఇంతవరకు ఒక ఇటుక పెట్టాల, ఒక రాయి పెట్టలేదు అక్కడ. అంటే ఇది పల్నాడు రైతాంగాన్ని మోసం చేయటం కాదా? ఇంతవరకు పర్యావరణ పర్మిషన్ తీసుకురావాలా, అనుమతులు తీసుకురావాలా? దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. అంటే పర్యావరణ అనుమతులు లేకుండానే మీరు పనులు ఏ విధంగా ప్రారంభిస్తారు? శంకుస్థాపన ఏ విధంగా చేశారు మీరు? ఇది మోసం కాదా? రైతాంగాన్ని, పల్నాడు రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మోసం చేయటం సిగ్గుసేటు ఈ ముఖ్యమంత్రికి. రైతాంగానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారో ఈ ప్రభుత్వం వరికపూడిసెల ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. రూపాయి ఖర్చు పెట్టండి. మీరు ఒక ఇటుక పెట్టకుండా శంకుస్థాపన చేసి ఈరోజు 75 రోజుల నుండి ఒక అనుమతి తీసుకురాకుండా
పర్యావరణ అనుమతులు తీసుకురాకుండా రైతాంగాన్ని మోసం చేయటం చాలా దుర్మార్గం. ఆనాడు చంద్రబాబు గారు 340 కోట్లు ఇచ్చారు, నిధులు విడుదల చేశారు వరకపూడిసల ప్రాజెక్టుకి ఫేజ్ 1 కింద, ఎందుకు ఖర్చు పెట్టలేదు ఈ ప్రభుత్వం, సమాధానం చెప్పాలా? ఆనాడు చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేదు ఈ ప్రభుత్వం? ఈరోజు కుంటి సాకులు చెప్పి ఈరోజు కాలయాపన చేసింది, రైతాంగాన్ని మోసం చేయ ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి మరోసారి మోసం చేయడానికి శంకుస్థాపన చేశారు తప్ప ఈ ప్రభుత్వానికి పనులు చేసే ఆలోచన లేదు, వరకపుడిసీల ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. గతంలో జీవో ఇచ్చి నిధులు విడుదలసిన చంద్రబాబు గారు 344 కోట్లు ఇచ్చారు, రేపు ఈ ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే, ఈ ప్రభుత్వం చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాల, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల, చంద్రబాబు గారు 72% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 4% కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం ఏం ప్రాజెక్టు పూర్తి చేశారు చెప్పండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిందా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు గారు 64,000 కోట్లు ఖర్చు పెట్టి 24 ప్రాజెక్టులు పూర్తి చేశారు, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చారు చంద్రబాబు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. అందుకే ఈ విధంగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అలోదావరి పెన్నా నదుల అనుసంధానానికి ఆ రోజు చంద్రబాబు గారు శంకుస్థాపన చేసి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ మొదలుపెట్టారు, కాంట్రాక్టర్లతో టెండర్ పిలిచి పనులు ప్రారంభించారు చంద్రబాబు గారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం, సాగర్ కుడికాలకు నీళ్లు ఇస్తే మళ్ళీ లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేది, 2 పంటలు పండించుకునే వాళ్ళు పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా రైతాంగం 2 పంటలు పండించుకునే వాళ్ళు, గోదావరి నీళ్లతో ఒక పంట, కృష్ణానది నీళ్లతో ఒక పంట. మరి గోదావరి పెన్నా నదుల అనుసంధానం ఎందుకు పూర్తి చేయలేదు ఈ ప్రాజెక్టులు, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? చంద్రబాబు గారు ఆ రోజు నిధులు విడుదల చేశారు, చంద్రబాబు గారు పనులు ప్రారంభించారు గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి, ల్యాండ్ ఎక్కువ చేసిన ఆ రోజు చంద్రబాబు గారు మొదలు పెడితే మీరు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ల తర్వాత ల్యాండ్ ఎక్కువ చేసిన ఒక ఎకరం జరగలేదు. ఎందుకు జరగలేదు? ఒక ఎకరం ల్యాండ్ ఎక్కువ చేసిన జరగలేదు. గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి పని ఒక్కడుగు ముందుకు పోలేదు. నిర్లక్ష్యం, రైతులు అంటే నిర్లక్ష్యం, ప్రాజెక్టులు అంటే నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి. పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేయకుండా పల్నాడు రైతులను మోసం చేసింది. 640 కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు గారు నిధులు ఇచ్చారు పల్నాడు వాటర్ గ్రిడ్కి. ఆ రోజు టెండర్ పిలిచాం, పనులు ప్రారంభించాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల నుండి మళ్ళీ కొత్త డిజైన్లు మార్చారు, కాంట్రాక్టర్ని మార్చారు, 1% కూడా ఇది మోసం చేయడం కాదా? అంటే పల్నాడు ప్రజలకు మంచినీళ్ళు అవసరం లేదా? చంద్రబాబు గారు 640 కోట్లు నిధులు ఇస్తే 611 గ్రామాలకి మీరు ఎందుకు పూర్తి చేయలేదు? మీరు సమాధానం, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా? 5 సంవత్సరాల నుండి వాటర్ గ్రిడ్ డిజైన్లు మార్చి ఈరోజు పనులు చేయకుండా గాలికి వదిలేశారు. గోదావరి పెన్నా నదులు పనులు వదిలేశారు, నదుల అనుసంధానం, వాటర్, పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు వదిలేశారు. ఈరోజు వరకపూడిసీల ప్రాజెక్టు కూడా ముంచేశారు. పల్నాడు రైతుల్ని దారుణంగా ముంచిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళ ఖాతాలో కలుపుతారు, ఈ దుర్మార్గ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారు. ఈ ప్రభుత్వం పల్నాడు రైతాంగాన్ని మోసం చేసిందని తెలియజెప్పడానికే శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వేల్పూరి గ్రామ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే బల్ల బ్రహ్మరాయుడిపై మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు వేల్పూరి వాసులు. వినుకొండలోని ఎమ్మెల్యే కార్యాలయందు విలేకరుల సమావేశంలో సామెలపురం మండలం ఎంపీపీ ముండ్లపూరి సుహాసిని అనిల్ కుమార్, సొసైటీ చైర్మన్ నాగులపాటి చెన్నయ్య, ఈపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ చుండూరు వెంకటేశ్వర్లు వారి వ్యాఖ్యలపై ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మరాయుడు చేసేదే చెప్పారని చెప్పారు. వారు ఏదైనా చెప్పింది చేసి చూపించారని, అయితే స్వార్థ ప్రయోజనం కోసం వేల్పూర్లో వైసీపీ నుండి కొందరు టీడీపీలోకి చేరుతూ అభివృద్ధి ఎక్కడ లేదంటూ తెలిపారు. అభివృద్ధిపై మీరు వేసిన ప్రశ్నలకు మా దగ్గర అనేక సమాధానాలు ఆధారాలతో సహా ఉన్నాయని, రికార్డుతో సహా అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని, అభివృద్ధిని చూసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 10 ఏళ్ల పాలనలో ఆయన చేసిన అభివృద్ధి ప్రస్తుతం మా శాసనసభ్యులు బ్రహ్మనాయుడి పాలనలో నియోజకవర్గంలో మా గ్రామాలను ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చూస్తేనే అర్థమవుతుందన్నారు. ఎన్నికల సీజన్ వస్తా ఉందండి. సరే, కొంతమంది ఈ పార్టీలో వ్యక్తిగత కారణాల వల్ల, ఇంకో కారణాల వల్ల ఆ పార్టీలో పోవటం, ఆ పార్టీలో కూడా కొంతమంది ఈ పార్టీలో రావడం జరుగుతుంది, కామన్ గా ఉంటుంది. అయితే ఈ పోయే క్రమంలో ఇప్పటిదాకా ఈ పార్టీలో నుండి చేసినోడు ఇక్కడ ఏం జరగలేదు, రాక్షస పాలన అంటాం, ఆయన అభివృద్ధి ఏం జరగలేదు అంటాం, ఇది ఒక ఫ్యాషన్ గా తయారైంది. ఈ కల్చర్ అనేది మంచిది కాదు.
అభివృద్ధి జరిగిందా లేదా అని చెప్పడానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆధారాలు అన్ని ఉన్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి గ్రామం కూడా గతం కన్నా భిన్నంగా మార్పు చెందిందా లేదా అనేది ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ప్రతి గ్రామం వెళ్దామండి, అది వేల్పూర్ ఒక్కటే కాదు, అన్ని గ్రామాల్లో కూడా గ్రామం అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఏ రకంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గ్రామంలో జరిగినటువంటి మౌలికమైన మార్పులు ఏ రకంగా ఉన్నాయి రండి చూద్దాం. అంతేగాని మీరు మీడియాని అడ్డం పెట్టుకుని ఆడ అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి జరగలేదు అని చెప్పి ఆంజల్ గారు పుడేరకు అది మానుకోవయ్యా. అందుట్లో వేల్పూర్లో అభివృద్ధి జరగలేదని చెప్పటం ఇంకా ఆ గుడ్డోడికి ఏ కళ్ళకు గంతలు కట్టినట్టు తప్ప అసలు ఏమాత్రం కూడా ఆలోచన లేని వ్యవహారం. వాళ్ళు ఇష్టమయ్యారు, మీ పార్టీలకు బలవంతాలు వచ్చారు, వ్యక్తిగత కారణాలు చొప్పున వచ్చారు, చేర్చుకో తప్పులేదు. ఈ జంపింగ్ అనేది మీ ఇక్కడి నుంచి మా పార్టీలోకి వైఎస్ఆర్ సిపిలోకి వస్తారు, ఏడు నుంచి అభివృద్ధి పోతుంటారు. అయితే వచ్చే క్రమంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడటం, అభివృద్ధి జరగలేదంటాం, ఈ పైన ఇప్పుడు దాకా అప్పో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని ఆడు చెప్పిన అడిపోయిన రాక్షస పాలన. ఏం రాక్షస పాలన అండి? అసలు రాక్షస పాలన అంటే ఏంది? ఏంది మాటలు? ఈ భాష ఏంది? ఏం నచ్చలేదు, వెళ్ళిపోయి వెళ్ళిపో, ఇబ్బంది అయ్యలేదు. ప్రజలు వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా అటో ఇటో మారుతుంటారు, తప్పులేదు. అదేవిధంగా నిన్న వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళామని చెప్పి వేల్పూర్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి, 30 కుటుంబాలు వచ్చినాయని కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరుగుతుంది. మీరు వెళ్ళిన ఆరుగురు, ఆ వెళ్ళిన ఆరుగురులో కూడా ఇతర టీడీపీ వాళ్ళు వెళ్ళారు, 4 వైసీపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ ప్రాతిపదికన పార్టీ మారారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు నియంత పాలనని మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది నియంత అంటే అర్థం తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నా. వేల్పూర్లో అభివృద్ధి జరగలేదు అని మాట్లాడుతున్నారు. వేల్పూర్లో గతంలో మీరు సిమెంట్ రోడ్లు పోశారు, ఈ రోజు వెళ్ళి చూడండి ఆ సిమెంట్ రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందో. మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ప్రీతం నేత బల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వేల్పూర్లో ఏమి అభివృద్ధి జరిగిందో ఒకసారి మీరు వేల్పూర్ వచ్చి మీడియా మిత్రులు సాక్షిగా చూసుకుంటే మీరు పోసిన రోడ్డు ఏ క్వాలిటీకి ఉందో, ఎమ్మెల్యే గారి తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి జరిగిన రోడ్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా భారతదేశంలోనే ఒక కోల్డ్ స్టోరేజ్ భారతదేశంలో సహకార వ్యవస్థ ద్వారా తేవటం అంటే అది అభివృద్ధి మీద సంకల్పం ఉన్న వ్యక్తి అయితేనే ఆ ఆలోచన రావడం అనేది ఒక గొప్ప పనిగా ఆయన సహకార వ్యవస్థలో నుంచి భారతదేశంలోనే ఫస్ట్ కోల్డ్ స్టోరేజ్ వేల్పూరికి రావడం జరిగింది. బల్లంపల్లి మండలంలోని రేముచల్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ మెంబర్ వడితే శంకర్ నాయక్ పర్యటించారు. గ్రామానికి చెందిన పరువులు ఎస్టీ కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో భూ సమస్యలు ప్రధానంగా నెలకొన్నాయన్నారు. సుమారు 450 ఎకరాల అసైన్డ్ భూమి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు ఇచ్చిన భూములను గతంలో కొందరు లీజుకు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ విషయమే పరిశీలించి దర్యాప్తు చేస్తామన్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే స్పందించి సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలు చేరుతున్నాయన్నారు. సాంకేతిక కారణాలతో కొందరు లబ్ధిదారులకు పథకాలు అందడం లేదని, ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి వేమిడి చెర్ల అనేటువంటి ఒక గ్రామాన్ని, గిరిజనులు నివసిస్తున్నటువంటి గ్రామాన్ని వారి యొక్క విన్నపం మేరకు ఇవాళ ఎస్టీ కమిషన్గా ఆ గ్రామానికి వెళ్ళడం, ఆ ప్రజలందరి యొక్క సమస్యలను ప్రత్యక్షంగా అడిగి ఇవాళ కమిషన్ సభ్యుడిగా ఇవాళ తెలుసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ సంబంధించిన అధికారులు అంటే ప్రజల నుంచి ఏ సమస్యలు అయితే కమిషన్ దృష్టికి వచ్చిందో ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద అక్కడ ఆర్డీఓ గారు వచ్చారు, లోకల్ తహసీల్దార్ గారు వచ్చారు, ఎంపీడీఓ గారు వచ్చారు, ఇతర అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిటిడబ్ల్యూ గారు వచ్చారు, మిగతా పోలీసు శాఖ అధికారులు కావచ్చు, మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చారు. అక్కడ కమిషన్ దృష్టికి మేజర్గా అక్కడ భూ సమస్యలు మరి ఉన్నాయని కమిషన్ దృష్టికి రావడం జరిగింది. దాదాపుగా 450 ఎకరాల భూమిని అంటే అసైన్డ్ భూమిని ఎస్టీలకి, దళితులకి, గిరిజనులకి ఇచ్చినటువంటి భూములని గతంలో ఎవరో 3,500 రూపాయల నుంచి 6,500 రూపాయల చొప్పున ఆ భూములని మరి లీజుకి తీసుకొని సాగు చేసుకుంటామని చెప్పి ఇవాళ ఆ భూములను ఎవరైతే నిజమైనటువంటి అంటే బాధ్యు అంటే రైతులు ఉన్నారో వాళ్ళకి కాకుండా మరి వాళ్ళే ఇవాళ సాగులో ఉన్నారనేది
ఇవాళ కమిషన్ దృష్టికి ప్రజల నుంచి వచ్చింది. ఆ విషయాన్ని కూడా అక్కడే ఆర్డీఓ గారి ద్వారా ఎంఆర్ఓ గారికి కూడా కమిషన్ దాని మీద సమగ్రంగా విచారణ జరిపించి మరి దీంట్లో వాస్తవం ఎంత ఉందో దాన్ని పూర్తిగా మీరు వెలికి తీసి నిజమైనటువంటి బాధ్యతలు కూడా న్యాయం చేయాలని కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా కోరడం జరిగింది. వారు కూడా 15 రోజుల్లోపు దాని మీద పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపి మరి రిపోర్ట్ని కూడా గౌరవ కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి, కమిషన్ కూడా నివేదిస్తామని కూడా కమిషన్ దృష్టికి మరి సభాముఖంగా వారు తెలపడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో మరి ప్రజలకి కొంత నీటి సమస్య అంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఇప్పుడే మరి పెద్దలతో కూడా, ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడారు. ఎంత వీలైతే అంత త్వరగా ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి ఇవాళ అధికారులు కావచ్చు లేకపోతే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మరి ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి కమిషన్ మా ప్రయత్నం మేము కూడా చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామంలో ప్రభుత్వం నవరత్న కార్యక్రమాల ద్వారా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉందో అవన్నీ కూడా అందుతున్నాయా లేదా అని అడగడం జరిగింది. నిజమైన అర్హులందరికీ కూడా పార్టీలకు అతీతంగా మాకు అందరికి కూడా అవకాశాలు వస్తున్నాయి, మా అందరికి కూడా ప్రభుత్వ పథకాలు అందుతూ ఉన్నాయని కూడా ప్రజలు చాలా సంతృప్తికరంగా మరి వాళ్ళు ఎంతో ఆనందంగా సమాధానాన్ని కూడా ఇవాళ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందుకున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని అక్కడక్కడ కొన్ని టెక్నికల్ కారణాల చేత ఒకరిద్దరు కొంత అవి అర్హులై ఉండి కూడా నోచుకోవడం లేదని కూడా కమిషన్ దృష్టికి వచ్చింది. మరి వాటిని కూడా ఎంత వీలైతే అంత తొందరగా మరి ఆ సమస్యను కూడా ఒకసారి పునఃపరిశీలించి మరి వారందరూ కూడా న్యాయం చేయమని కూడా ఇవాళ సచివాలయ సెక్రటరీని కూడా మరి కమిషన్గా మేము కోరడం జరిగింది. ఇవే కాకుండా ఆ గ్రామంలో ఇప్పటి వరకు బరేల్ గ్రౌండ్ లేదు, మరి శ్మశాన వాటిక కూడా మరి ఇమ్మీడియట్గా ఇవ్వాలని కూడా కమిషన్ దృష్టికి ప్రజల నుంచి ఒక విన్నపం వస్తే అక్కడే తహసీల్దార్ గారికి కూడా కోరాం. ప్రభుత్వ భూమిని వెంటనే చూసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడా 1 వీక్ లోపు బరేల్ గ్రౌండ్ కూడా ఆ ప్రజలకి అఫీషియల్గా అంటే అందుబాటులో తీసుకొని రావడానికి ఇవాళ ప్రభుత్వం తరఫున అధికారులందరూ కూడా తమ చర్యలు కూడా తీసుకుంటారని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా అక్కడ హౌస్ సైట్ సంబంధించి ఎన్ఎస్పి కాలే నందుగల ఎస్సీ బాలికల వసతి గృహంలో జయభవన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వారోత్సవాలలో భాగంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జయభవన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ముత్తూరి ఎలీషాబాబు అధ్యక్షత వహించగా పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ కె సోనలత ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను, రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధులను, మహిళల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం పట్టణం ఎస్ఐ సోనలత పుట్టినరోజు పురస్కరించుకొని విద్యార్థులకు దుస్తులకు పంపిణీ చేశారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల కొరకు పెన్సిళ్లు, పెన్నులు, ప్యాడ్స్ అందజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అందజేసే ఉత్తమ ఉద్యోగ పురస్కారాన్ని ఈపూరి మండలం తహసీల్దార్ సుధాకర్ అందుకున్నారు. నర్సరావుపేటలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో కలెక్టర్ శివశంకర్ చేతుల మీదకు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్కు ఉత్తమ అవార్డు రావడం పట్ల కార్యాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, మండల స్థాయి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న 2 ఆటోలు గోల్తాపట్న సంఘటన వినికొండ ప్రాంతంలో చోటు చేసుకుంది. శుక్రవారం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో వెల్లటూరు రోడ్లోని ఘాట్ రోడ్డు వద్ద గోల్తా పట్టగా కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. అదేవిధంగా శనివారం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న మరో ఆటో పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో డ్రైవర్ చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 3 స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాతులను ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వీ చారిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మూగుచింతల గ్రామానికి చెందిన పోక వెంకట్రావు స్థాపించిన ఎస్వీ చారిటీ ద్వారా తలపెట్టిన నిత్య అన్నదానం శనివారానికి 47వ రోజుకు చేరినట్టు తెలిపారు. అదేవిధంగా గత ఏడాదిగా మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. మున్ముందు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించినట్లు ఎస్వీ చారిటీ చైర్మన్ పోక వెంకట్రావు తెలిపారు. ఈపూరు మండలం ఇనిమేళ్ల గ్రామంలో సారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా మండల ఎస్ఐ ఫిరోజ్ మాట్లాడుతూ ఇనిమేళ్ల గ్రామ అడవుల్లోని కుందేలుగూడ వద్ద నాడు సాయి కాసే స్థావరాలపై దాడులు జరిపి అక్కడ నగరకెళ్ళ మండలం చేతుల గ్రామానికి చెందిన 2 సారాయి కాసే వ్యక్తులను పట్టుకొని వారి వద్ద 200 లీటర్ల నాడు సారాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1000 లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేసినట్టు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామన్నారు. మండలంలో ఎవరైనా అక్రమ మధ్య రవాణా, నాటు సారా తయారీ, అమ్మకాలు, బెల్ట్ షాపులు నిర్వహించిన ఎడల వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నసరాపేట బ్లైండ్ స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు మేఘమాల, పల్నాడు జిల్లా ఫౌండేషన్ కార్యదర్శి రెహమాన్, అలాగే గోపి, నజీర్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.